हाय फ्रेंड्स, वेलकम टू मनरत्न कॉम्पिटिटिव चैनल। फ्रेंड्स इकड़ा जागरूकता विनंडी, नाकु नाइट अंदिनटुवंटी कोत्त जिल्लालु अंटे ई जिल्लालो पोस्टलु पेरिगिनटुवंटी जिल्लालु इवि मीरु चूस्तुन्नारु कदा, अनंतपुरम जिल्ला ओकटी, अलागे नेल्लूरु, कर्नूलु, कडप, अलागे इकड़ा गुंटूरु ओकटी, विजयनगरमु, కోనసీమ, తిరుపతి ఉంది. సో ఈ జిల్లాలలో పోస్టులు ఎక్కడ పెరిగాయి అన్నది, ఏం పోస్టులు పెరిగాయి అన్నది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. సో అలాగే మరి ముఖ్యంగా సో ఇక్కడికైతే కనుక ఈరోజు మనం నేను అనంతపురంలో నేను మరి నాతో పాటుగా వచ్చినటువంటి బాలాజీ, మీకు కొంతమందికి తెలుసు ఇమ్మిగనూరు నుంచి బాలాజీ కూడా చక్క మన మధ్యలో ఉన్నాడు. సో ధర్మవరంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మీకు చక్కగా అందుబాటులో ఉన్న సో మన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ చక్కగా మాట్లాడడానికి అలాగే గైడెన్స్ తీసుకోవడానికి మీతో మీరు ఆలోచించుకోండి. మీకు ఎన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, సో ఆ కోచింగ్ సెంటర్స్లో ఎప్పుడైనా మీ డైరెక్టర్ కానీ మీ ఫ్యాకల్టీ కానీ ఎవరైనా వచ్చారా లేదన్నది అదేందా. సో నేనేంటంటే మీ అందరికీ ఒక ధైర్యం ఇవ్వటానికి, సో మిమ్మల్ని కలిసి మాట్లాడి చక్క వెళ్ళటానికని ఒక ప్లాన్ చేసుకుని సో నేను ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం చక్కగా వస్తున్నాను మీకు. అలాగే పోస్టులు పెట్టే విధానం, అసలు ఏ పోస్టులు, సో ఇక్కడ చూడండి, అనంతపురం జిల్లా అండి. అనంతపురం ఒకటి, నెల్లూరు ఒకటి, కర్నూలు ఒకటి, గ్రామ సచివాలయాలు పెరిగినాయి, కొత్తగా పెరిగినాయి. సో గ్రామ సచివాలయాల్లో 11 రకాల పోస్టులు ఉన్నాయి. సో 11 రకాల పోస్టులో దాదాపుగా 7-8 పోస్టులు పెరిగినాయండి. ఇది నిజంగా మీకు ఒక మంచి అద్భుతమైన అవకాశం. సో మిస్ చేసుకున్నారా, ఎవరు ఏమీ చేయలేరు. రెండోదిగా కడప అండి. కడపకు చూస్తే కనుక వార్డు సచివాలయాలు పెరిగాయి. విజయనగరంలో అయితే కనుక గ్రామ సచివాలయాలు ఎక్కువగా పెరిగినట్లుగా సో మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్, మీరు మొన్న లైవ్లో వచ్చినటువంటి మనోజ్ సాయికృష్ణ గారు మీరు చూశారు, ఆయన స్పష్టంగా అన్ని విషయాలు కూడా నాకు చెప్తూ ఉన్నారు. అందుకనే నేను మీకు ఎప్పటికప్పుడు కూడా లైవ్ అనేది నేను మీకు కండక్ట్ చేస్తున్నా. అలాగే ఈరోజు అండి నేను 200 మార్కులకి, ఎందుకంటే నేను కేవలం వాళ్ళ ఎగ్జామ్ పేపర్ అనేది పెడుతున్నాను. చూడండి, నిన్న నేను పెట్టాను, ప్రతిరోజు ఎగ్జామ్ పేపర్ ఉంటుంది, క్లాసులు ఉంటాయి, కానీ జర్నీ ఉన్నది కాబట్టి క్లాస్ ఉండట్లేదు ఈరోజు జర్నీ కాబట్టి, ఎందుకంటే అనంతపురం నుంచి మళ్ళీ నేను వెస్ట్ గోదావరికి వెళ్ళాలని. సో దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వెంటనే మీరు మన రత్న కాంపిటేటివ్లో జాయిన్ అవడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపుకుంటే 100% అయితే కనుక చెప్తున్నాను కదా, డ్యామ్ షూర్గా అయితే కనుక ఉద్యోగానికి నేను ముందే చెప్తున్నా, మీకు మంచి భరోసా అయితే ఇస్తాను, దాంట్లో డౌట్ లేదు. ఓకేనా. సో పోస్టులు కొత్తగా ఈ జిల్లాలు పెరిగినాయి. సో ఇది మీకు ఒకవేళ ఈ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే మీరు ప్రిపరేషన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం.